ఏ స్టూడెంట్స్, ఈ సెషన్ లో మనం స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ యూనిట్ 2 గురించి చూద్దాము. సో యూనిట్ 2 లో మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ రియాలిటీలో ఎలా ఉంటాయి అనే విషయం గురించి మనం చూస్తాము. సో మన యూనిట్ 1 లో మనము ఏం చెప్పుకున్నాము, సో మనకి కంపెనీ ఎలా ఆవిర్భవిస్తుంది, సో షేర్స్ ఏంటి, ఆ షేర్స్ ని ఎవరు ఆపరేట్ చేస్తారు, అంటే ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ అంటే న్యూ షేర్స్ ని మనము పర్చేజ్ అండ్ సెల్లింగ్ చేస్తుంటాము. సో వన్స్ ఆ ఫేజ్ అయిన తర్వాత మార్కెట్ ని సెకండరీ మార్కెట్ అంటాము. సో సెకండరీ మార్కెట్ ని అంతా కూడా కంట్రోల్ చేసేది సెబి అని కూడా ఫస్ట్ యూనిట్ లో తెలుసుకున్నాము. ఇప్పుడు యూనిట్ 2 లో మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ లిమిటెడ్, సో వీటి గురించి ఇంట్రడక్షన్ చూసిన తర్వాత సో బేసిక్ ఆపరేషన్స్ ఏమున్నాయో వాటి గురించి తెలుసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ బిఎస్సి, ఇట్ ఈస్ మెంట్ ఫర్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో అది 1875లో మొదలైంది, దాని హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో ఉంది. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో మొత్తం మీద ఎన్ని కంపెనీస్ ఉంటాయంటే 30 లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటారు. సో ఇక్కడ 30 అనేది ఇంపార్టెంట్, ఇక్కడ 30 కంపెనీల తాలూకు సంబంధించింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చూస్తుంది. సో దీని ప్లాట్ఫామ్ వచ్చేసి బిఓఎల్టి, ఓకే, బిఎస్సి ఆన్లైన్ ట్రేడింగ్ సిస్టమ్ అంటారు. సో ఏం చూస్తుంది ఇందులో అంటే కనుక ఈక్విటీస్, డెరివేటివ్స్, అలాగే డెట్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే కరెంట్ ఫ్యూచర్స్, సో దీనికి సంబంధించిన అన్ని కూడా ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో చూడడం జరుగుతుంది. మరి దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే, మనం ఫస్ట్ యూనిట్ తెలుసుకున్నట్టు సెబి రెగ్యులేట్ చేస్తుంది. సో అన్నింటినీ సెబి రెగ్యులేట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్? సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ హ్యాస్ ఏ సిగ్నిఫికెంట్ హిస్టారికల్ లెగసీ అండ్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా టు బి రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ అండర్ ద సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956. సో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియాగా ఏం చెప్పుకుంటాము, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పుకుంటాం. సో తర్వాత మనకుంది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, దీన్ని ఎన్ఎస్ఈ అంటారు. దీన్ని 1992లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది కూడా పెద్ద టెక్నాలజీని బేస్ చేసుకొని స్టార్ట్ చేసినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్. సో బేసికల్ గా మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఎందుకు పనిచేస్తాయి అంటే ఇంకా. సో మనం యూనిట్ 1 లో డిస్కస్ చేసినట్లు కంపెనీల తాలూకు షేర్స్, సో వాటిని అమ్మడము కొనుగోలు చేయడానికి సంబంధించి ఒక రకమైన మెకానిజం ఉండాలి, కాబట్టి ఆ మెకానిజాన్ని చేసేవే ఈ స్టాక్ ఎక్స్చేంజెస్. ఓకే, సో మరి ఇది ఎక్కడ ఉంది అంటే కనుక ఇది కూడా ముంబైలోనే ఉంది, మహారాష్ట్ర రాష్ట్రంలో. సో ఇందులో చూడండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 30 ఉంటే ఇక్కడ నిఫ్టీ 50 అని మనం చెప్పుకునే ఉన్నాం. ఇందులో 50 కంపెనీస్ ఉంటాయి, 50 యాక్టివ్లీ ట్రేడెడ్ స్టాక్స్ రిప్రజెంటింగ్ వేరియస్ సెక్టార్స్. సో అనేక సెక్టార్ల నుంచి 50 కంపెనీలు ఉంటాయి, అక్కడేంటి 30 లార్జ్ కంపెనీస్ ఉంటాయి. సో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఇక్కడ నేషనల్ ఎక్స్చేంజ్ ఫర్ ఆటోమేటెడ్ ట్రేడింగ్, ఎన్ఈఏటి సిస్టమ్ అంటారు. ఇవి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ ఇంపార్టెంట్, మీకు థియరిటికల్ కాబట్టి పర్వాలేదు. సో ఇందులో ఏమి ట్రేడ్ అవుతాయంటే ఈక్విటీస్, డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్ అని గుర్తుపెట్టుకోవాలి, అలాగే డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అండ్ కరెన్సీ డెరివేటివ్స్. సో మరి దీన్ని కూడా రెగ్యులేట్ చేసేది ఎవరు? ఎస్ ఎగ్జాక్ట్లీ, సెబీఏ రెగ్యులేట్ చేస్తుంది. సో దీని తాలూకు ఇంపార్టెన్స్ వచ్చేసి ఎన్ఎస్సి రీ వాలంటైజ్డ్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ విత్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్, సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవింగ్ మార్కెట్ ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో ఎలక్ట్రానిక్ గా దాని యొక్క ట్రేడింగ్, దాని యొక్క ఇంపార్టెన్స్, సో అమ్మడము కొనుగోలుకు సంబంధించినటువంటి ట్రాన్స్పరెన్సీ అనేది ఇందులో ఇంపార్టెన్స్. ఓకే, టెక్నాలజీ బేసికల్ గా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చిన స్టాక్ ఎక్స్చేంజ్ ఏదంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, దట్ ఈస్ ఎంసీఎక్స్. ఇది పెద్దగా విని ఉండని పదము. సో ఎంసీఎక్స్ అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్, కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో దీనికి ముందు చెప్పబోయే ముందు, మీరు ఎప్పుడైనా ఈనాడు బిజినెస్ పేపర్ చూసినట్లయితే కమోడిటీ మార్కెట్ అని చిన్న బాక్స్లు ఇస్తూ ఉంటారు బిజినెస్ పేపర్. అంటే కమోడిటీస్ లైక్ పసుపు, ఓకే, నెక్స్ట్ వెండి, బంగారము, సో ఇలాంటి వస్తువులకు సంబంధించి కూడా మార్కెట్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. మరి దీనికి కూడా ఒక రకమైనటువంటి మెకానిజం ఉండాలి కదా.
సో ఆ మెకానిజం చూపించేదే ఎంసీఎక్స్ దట్ ఈస్ కమోడిటీ మార్కెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. సో సో దీని గురించి చూద్దాం చూడండి. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2003లో, అంటే రీసెంట్ గా. ఇన్ ఇండియన్ లీడింగ్ కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్. సో ఇది ఎక్కడ ఉందంటే ఇది కూడా ముంబైలోనే ఉంది. సో అన్ని ముంబైలో ఉన్నాయి కాబట్టి అది ఆర్థిక రాజధాని అన్నారు ఇండియాని, ముంబైని. సో ఇందులో ఏముంటాయి, ఎంసీఎక్స్ ఐ కమోడిటీ ఎక్స్ కంప్రైజింగ్ వేరియస్ కమోడిటీ ఇంక్లూడ్స్ ట్రేడింగ్ ట్రాకింగ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ కమోడిటీస్ ట్రేడింగ్ ఆన్ ఎంసీఎక్స్. సో దీని ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎంసీఎక్స్ ట్రేడ్, ఎన్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో ఏం ప్రొడక్ట్లు ఇందులో అవుతాయంటే కనుక చూడండి, ఇక్కడ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ ఆన్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ కమోడిటీస్ ఇంక్లూడింగ్ ప్రీసియస్ మెటల్స్. ఇప్పుడు మనం చెప్పుకుందాం వెండి, బంగారము, ఓకే, బేస్ మెటల్స్. బేస్ మెటల్స్ అంటే రాగి, ఇత్తడి, ఓకే, కంచు, ఇవి ఎనర్జీ, అగ్రికల్చర్ కమోడిటీస్ అండ్ కరెన్సీస్. సో ఇవన్నీ కూడా అక్కడ ట్రేడ్ అవుతాయి. సో మరి దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, సెబీఏ రెగ్యులేట్ చేస్తుంది. దీని తాలూకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఎంసీఎక్స్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఫెసిలిటేటింగ్ ప్రైస్ డిస్కవరీ, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ హెడ్జింగ్ ఫర్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ ద కమోడిటీస్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా. అండర్స్టాండ్? ఓకే, దీని తర్వాత మనం ఇక స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ కి వెళ్తాము. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో ఈ మధ్య కాలంలో మనం అందరం కూడా డీమ్యాట్ అకౌంట్ డీమ్యాట్ అకౌంట్ అని మన ఫోన్ పే లో గానీ లేదా బయట బ్యాంక్స్ లో గానీ లేదా ఎక్కడైనా మీరు విని ఉండవచ్చు. సో డీమ్యాట్ అకౌంట్ ఉందా మీకు? ఏంటి డీమ్యాట్ అకౌంట్, అసలు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకోబోతాము. సో ఈ చెప్పబోయేటటువంటి కాన్సెప్ట్ కొంచెం క్లారిటీగా వినగ అర్థమైనట్లయితే మీకు తర్వాత చెప్పబోయే అన్ని కూడా దీనికి లింక్ అయి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వినాలి. సో వాట్ ఈస్ డిమాట్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కీ ఫీచర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాట్ అంటేనే డిమెటీరియలైజేషన్. ఓకే, సో వాట్ ఈస్ డిమెటీరియలైజేషన్? ఇది వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఓకే, సో పదము కొత్తగా ఉన్నప్పటికీ చాలా సింపుల్ కాన్సెప్ట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్, మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు, ఓకే, ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయినారు కాబట్టి దానికి సంబంధించిన మెమోస్, అవన్నీ కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గా మనం భావిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్టిఫికేట్ అనుకోండి, ఇది ఫిజికల్ ఫామ్ లో ఉంది. ఓకే, ఫిజికల్ ఫామ్ లో ఉంది, దీన్ని మెటీరియల్ అంటారు, మెటీరియలైజ్డ్ అంటారు. ఓకే, నేను ఐ కెన్ టచ్ అండ్ ఐ కెన్ హోల్డ్ ద పేపర్, దిస్ ఇస్ సర్టిఫికేట్. సో దీన్ని మెటీరియలైజ్ అండ్. సో మరి డిమెటీరియలైజ్ చేయడం అంటే ఏంటి? సో దీని ఫామ్ దీనిలాగే ఉండాలి, దీనికి అంతే విలువ ఉండాలి. సో అలా చేయడానికి ఏం చేస్తామో, ఎస్ మనకు తెలుసు, దాన్ని స్కాన్ చేస్తాం. సో స్కాన్ చేసినప్పుడు దాని డాక్యుమెంట్ అలాగే ఉంటుంది, దాని వ్యాలిడిటీ అలాగే ఉంటుంది, మనం ఎక్కడైనా అప్లోడ్ చేసినప్పుడు దానికి సంబంధించి అలాగే ఉంటుంది. సో ఇక్కడ మెటీరియల్ నుంచి దీన్ని డిమెటీరియలైజ్ కి తీసుకెళ్తున్నాం, అంతే కదా. సో స్కాన్ చేసినప్పుడు అది నార్మల్ డాక్యుమెంట్ ఫిజికల్ ఫామ్ నుంచి ఏమవుతుంది, సాఫ్ట్ కాపీకి వెళ్ళిపోతుంది. సో ఈ రెండు విషయాలే ఇక్కడ డీమ్యాట్ అకౌంట్లు కూడా జరుగుతాయి. సో ఇప్పుడు చూడండి, డీమ్యాట్ అనే అబ్రివేషన్ అంటే ఏంటంటే, ఓకే, ఎస్ డీమ్యాట్ అంటే డీమెటీరియలైజేషన్. ఏం డీమెటీరియలైజ్ చేస్తారంటే కనుక షేర్స్ ఇక్కడ డీమెటీరియలైజ్ చేస్తారు. సో షేర్ అంటే ఫిజికల్ ఫామ్ లో ఉండేటటువంటి ఒక కాగితం మీద ఇన్ని షేర్లు ఉన్నాయని చెప్పేటటువంటి డాక్యుమెంట్. సో ఇలాంటి డాక్యుమెంట్స్ ఏం చేస్తారంటే కనుక ఇంతకు ముందు చెప్పినటువంటి స్కామ్ ప్రాసెస్ లోనే చేస్తారు. సో దీని అంతటికి చేసి హోల్డ్ చేసే అకౌంట్ ఏంటంటే డీమ్యాట్ అకౌంట్, దాన్నే డీమెటీరియలైజేషన్ అని అంటారు. సో ఇప్పుడు చూడండి, డీమ్యాట్ సిస్టమ్ ఈజ్ ఏ ప్రాసెస్ యూజ్డ్ ఇన్ సెక్యూరిటీస్ ట్రేడింగ్ టు కన్వర్ట్ ఫిజికల్ షేర్ సర్టిఫికేట్స్ ఇంటూ ఎలక్ట్రానిక్ ఫామ్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈస్ అదే కదా. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇట్ ఫెసిలిటేట్స్ ద ఎలక్ట్రానిక్ హోల్డింగ్ అంటే నేను అట్లే ఉంచుకోవచ్చు, ట్రాన్స్ఫర్ మార్చుకోవచ్చు అండ్ ట్రేడింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ సచ్ యాజ్ స్టాక్స్, బాండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. నేను
వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాపారం అంటే ఏంటి? కొనుగోలు అమ్మకాల ప్రక్రియ. దేనికి సంబంధించింది? స్టాక్స్, బాండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించింది. అండర్స్టాండ్? సో ఇది డీమ్యాట్ అకౌంట్ అంటే. సో మనం బ్యాంక్స్ డీమ్యాట్ అకౌంట్స్ ఇచ్చేదానికి చాలా ఉన్నాయి. బ్యాంక్స్ ఇస్తాయి, నెక్స్ట్ థర్డ్ పార్టీస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయి. ఓకే, సో డీమ్యాట్ అకౌంట్ అనేది ఈ రోజుల్లో అందరికీ ఉంటుంది. ఎవరైతే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా డీమ్యాట్ అకౌంట్ ని కలిగి ఉంది. సో ఇక్కడ హౌ డీమ్యాట్ వర్క్స్, అకౌంట్ ఎలా వచ్చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ ఏ డీమ్యాట్ అకౌంట్. సో ఇక్కడ ఇంకొక పదం కూడా మనం తెలుసుకోబోతున్నాము, అది డిపాజిటరీ పార్టిసిపెంట్, డిపి. ఇక ఫర్దర్ గా ఇది చాలా దగ్గరలో ఇది వస్తుంది కాబట్టి దీన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేస్తారంటే కనుక, ఇన్వెస్టర్స్ నీడ్ ఏ టు ఓపెన్ ఏ డీమ్యాట్ అకౌంట్ విత్ ఏ రిజిస్టర్డ్ డిపాజిటరీ పార్టిసిపెంట్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. డీమ్యాట్ ఎక్కడ ఓపెన్ చేస్తామంటే కనుక, రిజిస్టర్డ్ డిపాజిటరీ పార్టిసిపెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓపెన్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కనుక ఓపెన్ చేస్తున్నారనుకో, ఇక్కడ డీమ్యాట్ అకౌంట్ ఉన్నది బ్యాంక్ అనకూడదు. అక్కడ ఇంకా ఏమనాలి? డిపాజిటరీ పార్టిసిపెంట్ అనాలి, రిజిస్టర్డ్ డిపాజిటరీ పార్టిసిపెంట్ అనాలి. అండర్స్టాండ్? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫోన్ పే నుంచి ఒక థర్డ్ పార్టీని తీసుకున్నాను, ఆ థర్డ్ పార్టీని డిపాజిటరీ పార్టిసిపెంట్ అంటారు. అంతేగాని ఫోన్ పేలో తీసుకున్నాను లేదా స్టేట్ బ్యాంక్ లో తీసుకున్నాను నా డిమాట్ అకౌంట్ ఉందని అనకూడదు. అండర్స్టాండ్? ఇక్కడ చూడండి, ఇక్కడ అదే మనం చెప్పుకుంటున్నాము, ఇన్వెస్టర్స్ నీడ్ టు ఓపెన్ ఏ డిమాట్ అకౌంట్ విత్ ఏ రిజిస్టర్డ్ డిపాజిటరీ పార్టిసిపెంట్ విచ్ కుడ్ బి ఏ బ్యాంక్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏ బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్రోకరేజ్ ఫర్మ్. సో ఇన్ని రకాలుగా ఉంటాయి. మీరు ఎక్కడ డీమ్యాట్ అకౌంట్ తీసుకున్నా కానీ దాన్ని ఏమంటారు? డిపాజిటరీ పార్టిసిపెంట్ అని అంటారు. డిపి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే తర్వాత తర్వాత చాలా దగ్గరలో వస్తుంది ఇది. అండర్స్టాండ్? రైట్. ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది, మరి తర్వాత ఏం చేస్తారు? కన్వర్షన్ ఆఫ్ ఫిజికల్ సర్టిఫికేట్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ ఫిజికల్ ఫామ్ లో ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ని ఏం చేస్తుంది? కన్వర్ట్ చేస్తుంది సాఫ్ట్ కాపీకి. అదే చూద్దాం చూడండి, ఇన్వెస్టర్ సరెండర్ ఫిజికల్ షేర్ సర్టిఫికెట్స్ టు దేర్ డిపి. డిపి అంటే డిపాజిటరీ పార్టిసిపెంట్, అంటే బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ లేదా బ్రోకరేజ్ కానీ. సో డిమెటీరియలైజేషన్, ద డిపి ఫార్వర్డ్స్ ద సర్టిఫికెట్స్ టు ది ఇష్యూయింగ్ కంపెనీస్ రిజిస్ట్రార్ హూ క్యాన్సిల్స్ దెమ్ అండ్ అప్డేట్స్ ద ఇన్వెస్టార్స్ హోల్డింగ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. మరి ఫిజికల్ ఫామ్ లో ఉన్నవి మీరు ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. ఎలక్ట్రానిక్ ఫామ్ కి వ్యాలిడిటీ రావాలంటే ఏం చేయాలి? మీ డాక్యుమెంట్ ఎలక్ట్రానిక్ ఫామ్ అయిందని చెప్పి చెప్పాలి. దానికి సంబంధించి ఏం చేస్తారంట? ద డిపి ద డిపాజిటరీ పార్టిసిపెంట్ ఫార్వర్డ్స్ ద సర్టిఫికేట్స్ టు ది ఇష్యూయింగ్ కంపెనీస్ రిజిస్ట్రార్. ఓకే, ఏ కంపెనీలో హోల్డింగ్ ఉందో ఆ కంపెనీకి పంపించి హూ క్యాన్సిల్స్ దెమ్ అండ్ అప్డేట్స్ ద ఇన్వెస్టర్స్ హోల్డింగ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ ఫామ్. సో ఈ ఎలక్ట్రానిక్ ఫామ్ మార్చుకోవడానికి ఈ డిమాట్ అకౌంట్ లో ప్రాసెస్ ఇలా జరుగుతుంది. అండర్స్టాండ్? అండ్ థర్డ్ పాయింట్, ఎలక్ట్రానిక్ హోల్డింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆఫ్టర్ డిమెటీరియలైజేషన్ సెక్యూరిటీస్ ఆర్ క్రెడిటెడ్ టు ద ఇన్వెస్టర్స్ డిమాట్ అకౌంటింగ్. సో డిమెటీరియలైజేషన్ అయిన తర్వాత ఆ సెక్యూరిటీస్ ఇన్వెస్టర్స్ డిమాట్ అకౌంట్ కి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకే ఒక 50 షేర్లు ఉన్నాయండి, కంపెనీకి సంబంధించి 50 షేర్లు ఉన్నాయి, నేను డిమాట్ అకౌంట్ తీసుకున్నాను. సో నేను ఇలా అప్లై చేసుకున్నాను అనమాట, నా 50 షేర్స్ నాకు డిమాట్ అకౌంట్ లోకి రావాలి అన్నప్పుడు, నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో నా డిమాట్ అకౌంట్ ఉంది, నేను వాళ్ళకి పెట్టుకున్నట్లయితే వాళ్ళకి అప్లై చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? నా కంపెనీ రిజిస్టార్ పంపించి ఇతని షేర్స్ ని ఎలక్ట్రానిక్ ఫామ్ లో చేయండి అని చెప్తారు. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నా ఫిజికల్ ఫామ్ సర్టిఫికేట్స్ ని వ్యాలిడిటీ తీసేసి ఎలక్ట్రానిక్ ఫామ్ కి చెప్తారు. సో దీని ఇంతటికీ ఎక్కడ జరుగుతుంది? అది డిమాట్ అకౌంట్ లో చేస్తుంది. మరి చివరిది ఫోర్త్ పాయింట్, ట్రేడింగ్ అండ్ ట్రాన్స్ఫర్. సో ఇన్వెస్టర్స్ కెన్ బై సెల్ ఆర్ ట్రాన్స్ఫర్ సెక్యూరిటీస్ ఎలక్ట్రానికల్లీ త్రూ దే డీమ్యాట్ అకౌంట్. సో ఈ డీమ్యాట్ అకౌంట్ ఏం చేస్తుంది? మనం బ్యాంక్ యాక్టివిటీస్ చేసినట్టే, ఎలాగా? మనం ఒకరికి డబ్బులు పంపించుకోవచ్చు, వేరే వాళ్ళ డబ్బులు మన అకౌంట్ లో చేసుకోవచ్చు, అంతవరకు పరిమితమే మన బ్యాంక్ అకౌంట్. మరి ఇక్కడ మన షేర్స్ ని అమ్మొచ్చు, కొనొచ్చు, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. సో ప్యూర్ గా స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ సంబంధించి ఏ యాక్టివిటీ చేయాలన్నా ఖచ్చితంగా ఏమి ఉండాలి? డీమ్యాట్ అకౌంట్ ఉండాలనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది.
సో ఏంటి ఫీచర్స్ మనకి డీమ్యాట్ అకౌంట్ యొక్క లక్షణాలు ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో మన డాక్యుమెంట్స్ ఎక్కడో పడిపోతాయి, లేకపోతే తడిచిపోతాయి, లేకపోతే ఫైర్ కాలిపోతాయి అనేటటువంటి భయము ఆందోళన ఉండదు. ఓకే, సేఫ్టీ, తర్వాత సెక్యూరిటీ, మన డాక్యుమెంట్స్ ఎవరైనా తీసుకెళ్లిపోతారేమో సో అనేటటువంటి భయంగా ఉండదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ కన్వీనియన్స్. దేనికి కన్వీనియన్స్? మనం ఎప్పుడైనా మన షేర్స్ ని అమ్ముకోవచ్చు, కొనవచ్చు. అదర్వైజ్ మనం వేరే వాళ్ళ మీద డీమ్యాట్ అకౌంట్ లేకుండా చేసుకోవాలంటే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాల్సిన అవసరం. ఆ తర్వాత ఎఫిషియన్సీ. సో డీమ్యాట్ సెటిల్మెంట్ ఈజ్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియంట్ కంపేర్ టు ఫిజికల్ సెటిల్మెంట్. సో ఇక్కడ ఇంకా ఫిజికల్ సెటిల్మెంట్ అంటే వెరీ సింపుల్. మనము ఫిజికల్ గా వెళ్ళి ఇదిగో నా షేర్లు అమ్ముతున్నాను, ఇదిగో నా డాక్యుమెంట్ తీసుకో, ఓకే, దానికి ఒక బుక్ మాన్యువల్ గా రాసేసి చేయడాన్ని ఫిజికల్ సెటిల్మెంట్ అంటారు. సో ఈ తర్వాత తర్వాత కూడా మనకి చాలా ఇంపార్టెంట్ గా మనం డిస్కస్ చేస్తాం, అండర్స్టాండ్. సో ఆ ఫిజికల్ సెటిల్మెంట్ ప్లేస్ లో ఎలక్ట్రానిక్ సెటిల్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత కాస్ట్ సేవింగ్. సో మనం ఫిజికల్ సర్టిఫికేట్స్ చేస్తున్నప్పుడు దాని హోల్డింగ్ కానీ స్టోరేజ్ కానీ నెక్స్ట్ కొరియర్ ఛార్జీలు కానీ ఇవన్నిటికీ ఎక్కువ డబ్బులు అవుతాయి. అది దానికి ఇప్పుడు అవసరం లేదు కదా, అండర్స్టాండ్. అంటే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్, మీ ఇంటర్వ్యూ సర్టిఫికేట్ దాన్ని హోల్డ్ చేయడానికి ఒక ఫైల్ పెట్టేసి దాన్ని జాగ్రత్తగా బీరువాలు పెట్టేసి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా, సో దీనికి ఉంటూ ఒక రకమైనటువంటి టైం టేకింగ్ తీసుకుంటారు కదా. సో అదే మీకు మీ గూగుల్ అకౌంట్స్ లో కానీ లేదా ఫిజికల్ ఫామ్ లో సాఫ్ట్ కాపీలో ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారో అట్ ద సేమ్ సేమ్ లైక్ మనకి డీమ్యాట్ అకౌంట్ కూడా అలాగే ఉంటుంది. సో రెగ్యులేటరీ కంప్లయన్స్ ఏంటి? డీమ్యాట్ అకౌంట్స్ కంప్లై విత్ ద రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అండ్ సెటిల్మెంట్. రెగ్యులేటరీ అథారిటీస్ లైక్ ద సెక్యూరిటీ స్టాక్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ సెబీ, ఓవర్సీస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్. మరి డీమ్యాట్ అకౌంట్ ఇచ్చేది వేరే వాళ్ళు, ఓకే, అంటే బ్యాంకులు ఫార్మ్స్ అవి ఇస్తారు. మరి వాళ్ళే మోసం చేయాలనుకుంటే మరి ఇన్వెస్టర్స్ అందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక్కడ డీమ్యాట్ ని కూడా రెగ్యులేట్ చేసేది ఎవరండి? సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో సెబీ అనేది ఓవరాల్ గా మన ఇండియాలో సంబంధించినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ అన్ని కూడా అది కంట్రోల్ చేస్తా ఉంది. ఓకే, నెక్స్ట్. ఓకే, తర్వాత డీమ్యాట్ అకౌంట్ లో ఫర్దర్ గా ఏముందంటే, సో సెటిల్మెంట్ ఇక్కడ, ఓకే, ఎక్స్ప్లోర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఇన్ సెక్యూరిటీ స్టడీ, డిస్కస్ అబౌట్ డీమ్యాట్ సెటిల్మెంట్స్ అండ్ ఫిజికల్ సెటిల్మెంట్. మీకు కంపల్సరీగా క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ సెటిల్మెంట్ అంటే వెరీ సింపుల్. ఏంటి సెటిల్మెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సాక్షన్, మనకి ఒక ట్రాన్సాక్షన్ ఊహించుకుందాం, నా దగ్గర ఒక 50 షేర్స్ ఉన్నాయని చెప్పాను నా డిమాట్ అకౌంట్ లో, నేను వాటిని సెల్ చేయాలనుకోండి, నీకే అమ్మేస్తున్నాను అనుకోండి. సో నేను ఈ అమ్మడం అనే ప్రాసెస్ కంప్లీట్ అయితే దాన్ని సెటిల్మెంట్ అంట. సింపుల్ గా ఏంటంటే చెప్పండి, మనం సెక్యూరిటీస్ ని అమ్మడం కానీ కొనడం కానీ ప్రాసెస్ కంప్లీట్ అయితే దాన్నే సెటిల్మెంట్ అంట. సో ఇదే కాన్సెప్ట్, దీని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ గా చూద్దాం. ఓకే, సో డీమ్యాట్ సెటిల్మెంట్ అంటే ఏంటి? వెరీ సింపుల్, డీమ్యాట్ ద్వారా అమ్మడం కొనడం జరిగితే దాన్ని డీమ్యాట్ సెటిల్మెంట్ అంట. మరి ఆపోజిట్ ఏంటి, అంతకుముందు డీమ్యాట్ అకౌంట్ లేనప్పుడు ఫిజికల్ సెటిల్మెంట్ అని, అండర్స్టాండ్. ఈ రెండు క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్ లో వచ్చే అవకాశం. సో డీమ్యాట్ సెటిల్మెంట్ అంటే ఏంటి? డిమాండ్ సెటిల్మెంట్ రిఫర్స్ టు ద సెటిల్మెంట్ ఆఫ్ ట్రేడ్స్ వేర్ సెక్యూరిటీస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఎలక్ట్రానికల్లీ బిట్వీన్ డిమాట్ అకౌంట్స్ ఆఫ్ ద బయర్ అండ్ సెల్లర్. నా డిమాట్ అకౌంట్ నుంచి నీ డిమాట్ అకౌంట్ కి సెక్యూరిటీస్ మనం కొనడం కానీ అమ్మడం కానీ ఏదైనా జరిగితే దాన్ని డిమాట్ సెటిల్మెంట్ అంటారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒక డిమాట్ అకౌంట్ నుంచి ఇంకో డిమాట్ అకౌంట్ కి వెళ్ళడం, ఇట్ ఇన్వాల్వ్స్ ద ఎలక్ట్రానిక్ హోల్డింగ్, ట్రాన్స్ఫర్ అండ్ డెలివరీ ఆఫ్ సెక్యూరిటీస్ ఇన్ డిమెటీరియలైజ్డ్ ఫామ్. ఎలా అండి, మెటీరియలైజేషన్ అంటే ఉండదు ఇంకా, సో డిమెటీరియల్ అంటే ఎలక్ట్రానిక్ ఫామ్ లోనే ఉంటుంది. ప్రాసెస్ ఏంటి ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. సెటిల్మెంట్ ప్రాసెస్ ఏంటంటే, ఆఫ్టర్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ అంటే ట్రేడ్ జరుగుతున్న జరిగినప్పుడు
సెక్యూరిటీస్ ఆర్ డెబిటెడ్ ఫ్రమ్ ద సెల్లార్స్ డిమాట్ అకౌంట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా అకౌంట్ లోంచి డెబిట్ అవుతాయి, మన మన అకౌంట్ లో నుంచి ఎలా అయితే మనం పే చేస్తే డెబిట్ అవుతాయి, నా డిమాట్ అకౌంట్ నుంచి నా సెక్యూరిటీస్ డెబిట్ అవుతాయి. అండ్ ఎవరి క్రెడిట్ అవ్వాలి? బైఎస్ డిమాట్ అకౌంట్ క్రెడిట్ అవ్వాలి. చూడండి అక్కడ, అండ్ క్రెడిటెడ్ టు బైఎస్ డిమాట్ అకౌంట్. ఓకే, ద సెటిల్మెంట్ ప్రాసెస్ ఈజ్ ఫెసిలిటేటెడ్ బై ద డిపాజిటరీ పార్టిసిపెంట్. ఇక్కడ చూడండి, డిపి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. ఇదంతా కూడా ఎవరు ఫెసిలిటేట్ చేస్తారంటే కనుక, ఎవరండి? డిపి, డిపాజిటరీ పార్టిసిపెంట్. మనం ఎవరైతే మన బ్యాంక్ అకౌంట్ మన డిమాట్ అకౌంట్ కలిగి ఉన్నాం వాళ్ళు. అండ్ ద రెస్పెక్టివ్ డిపాజిటరీ, ద రెస్పెక్టివ్ డిపాజిటరీ ఎన్ఎస్డిఎల్ కానీ ఆర్ సిడిఎస్ఎల్ కానీ, వేర్ ద డిమాట్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్. ఎట్లయితే డిమాట్ అకౌంట్ మెయింటైన్ అవుతుందో చేయడం జరుగుతూ ఉంది. అండర్స్టాండ్? సో ఇప్పుడు డిమాట్ సెటిల్మెంట్ ద్వారా ఉండే లక్షణాలు మనకు తెలుసు ఆల్రెడీ. ఏంటంటే, ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ ప్రాసెస్, ఈజువల్లీ కంప్లీటెడ్ T+2. ఈ T+2 అంటే ఏంటంటే, టీ అంటే ట్రేడ్ డేట్, అంటే ట్రేడ్ జరిగిన డేట్ ప్లస్ 2 వర్కింగ్ డేస్లో అది మారిపోతుంది అనమాట. బట్ వేరే ఇన్ ఫిజికల్ సెటిల్మెంట్ చాలా డేస్ పడుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, ఓన్లీ మాక్సిమం 3 డేస్లో అయిపోతుంది. సో ఎలిమినేట్ రిస్క్ అండ్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ సర్టిఫికేట్ సచ్ యాస్ లాస్, థెఫ్ట్ ఆర్ ఫోర్జరీ. నాకు సంబంధించిన సర్టిఫికెట్ ఫోర్జరీ ఎవరైనా చేసి ఇవ్వచ్చు మోస్ట్లీ, ఫిజికల్ అయితే ఇక్కడ ఫోర్జరీ చేయడానికి ఉండదు, ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉంటాయి కాబట్టి. సో రెడ్యూస్ పేపర్ వర్క్, ప్రాసెసింగ్ టైం అండ్ సెటిల్మెంట్ రిస్క్ అనేది తగ్గుతుంది ఇందులో డిమాట్ సెటిల్మెంట్. ఓకే, సో అండర్స్టాండ్? మీకు ఇప్పుడు అర్థమైందా డిమాట్ సెటిల్మెంట్ ఏంటంటే? వెరీ సింపుల్, అమ్మడం కానీ కొనడం కానీ డిమాట్ అకౌంట్ ద్వారా చేస్తే దాన్ని డిమాట్ సెటిల్మెంట్ అంటారు. ఫిజికల్ సెటిల్మెంట్ అంటే దానికి ఆపోజిట్, అంతకుముందు ఉన్న ప్రాసెస్, ట్రెడిషనల్ అప్రోచ్. ఏంటది ఫిజికల్ సెటిల్మెంట్? నేను నా నా సెక్యూరిటీస్ తీసుకొచ్చి నేను అమ్ముతున్నాను అని ఒక బ్రోకరేజ్ కానీ లేకపోతే డైరెక్ట్ నేనే కానీ చేస్తే కనుక దాన్ని ఫిజికల్ సెటిల్మెంట్ అంటాను. సో ఇప్పుడు మనము ఫిజికల్ సెటిల్మెంట్ గురించి ఎగ్జామ్లో రాయడానికి ఏం నేర్చుకోవచ్చు అంటే కనుక, ఫిజికల్ సెటిల్మెంట్ రిఫర్స్ టు ద సెటిల్మెంట్ ఆఫ్ ట్రేడ్స్ వేర్ సెక్యూరిటీస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఫిజికల్ ఫామ్ త్రూ ద డెలివరీ ఆఫ్ షేర్ సర్టిఫికేట్స్. సో ఈ ప్రాసెస్ ఏంటి? ఆఫ్టర్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ ద సెల్లర్ డెలివర్స్ ఫిజికల్ షేర్ సర్టిఫికేట్స్ టు ద బయ్యర్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ద బ్రోకర్. ఇక్కడ మనం చెప్పుకుందాం, ద బయ్యర్ పేస్ ద అగ్రీడ్ అపాన్ ప్రైస్ టు ద సెల్లర్, అంటే అనుకున్న డబ్బు అనుకున్న రేట్ ప్రకారం ఇచ్చేసి, టిపికల్లీ త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ క్యాష్ పేమెంట్. డబ్బులు అయినా చేతికైనా ఇవ్వచ్చు లేదా బ్యాంక్ అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో కంపేర్స్ టు ఫీచర్స్ చూసినట్లయితే, డిమాట్ అకౌంట్ కంపేర్ చేస్తే ఇది స్లోయర్ గా ఉంటుంది, అలాగే లెస్ ఎఫిషియంట్ ఉంటుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ఫిజికల్ డెలివరీ అండ్ ప్రాసెస్ ఆఫ్ షేర్ సర్టిఫికేట్స్, రిక్వెస్ట్ పేపర్ వర్క్, ఫిజికల్ హోల్డింగ్ హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్ఫరేషన్ ఆఫ్ షేర్ సర్టిఫికేట్స్ ట్రాన్స్పోర్టేషన్. అండర్స్టాండ్? సో ఇంకా డిఫరెన్సెస్ చదువుకోవచ్చు మీరు, ఈజీగానే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పే ఇన్ పే అవుట్. అండర్స్టాండ్? పే ఇన్ పే అవుట్ ఏంటి? ఈ పే ఇన్ పే అవుట్ ఇది మనం తెలుసుకుంటే యూనిట్స్ మనం అంతా క్లియర్ చేసినట్లే. సో వాట్ ఈస్ పే ఇన్ పే అవుట్ అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ దా మీకు ఈజీగా అర్థం కావాలంటే, పే ఇన్ అంటే ఏంటి? చెల్లించడం, అదేంటి చూద్దాం. అంతే కదా, రిలేటెడ్ గానే ఉంటుంది. చూడండి, పే ఇన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ వేర్ మార్కెట్ పార్టిసిపెంట్స్ డిపాజిట్ సెక్యూరిటీస్ ఆర్ ఫండ్స్ విత్ ద క్లియరింగ్ హౌస్ ఆర్ డిపాజిటరీ పార్టిసిపెంట్. డిపే అంటే మనం బ్యాంక్ అయినా అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు, థర్డ్ పార్టీ వాళ్ళు బ్రోకరేజ్ వాళ్ళైనా అవ్వచ్చు. సో బిఫోర్ ద సెటిల్మెంట్ డేట్ అంటే వెరీ సింపుల్, పే ఇన్ అంటే ఇంతకు ముందు మన ఎగ్జాంపుల్ కంటిన్యూ చేద్దాం. అదేమంటే, నాకు ఒక 50 సెక్యూరిటీస్ ఉన్నాయి, అవి నేను సెల్ చేయాలని చూస్తున్నాను. సో ఇక్కడ నేను అమ్మడానికి నేను రెడీగా ఉన్నప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డీమ్యాట్ అకౌంట్లో నేను అమ్మే ప్రాసెస్ని ఇనిషియేట్ చేయాలి. సో అమ్మే ప్రాసెస్ని ఇనిషియేట్ చేసేటప్పుడు నా డీమ్యాట్ అకౌంట్ ఎవరైతే ఉందో దాన్ని డిపి అన్నారు. ఓకే, డిపాజిటరీ పార్టిసిపెంట్. సో నేను ఈ డిపాజిటరీ పార్టిసిపెంటే కదా అంతా చేస్తుంది మన ఇదంతా, అందుకని నా 50 షేర్స్ని నేను అక్కడ వాళ్ళకి సరెండర్ చేసినటువంటి ఒక ఫంక్షన్ అయితే జరగాలి. సో దాన్నే పే ఇన్ అని, అంతే కదా. సో ఇక్కడ చూడండి,
పెయిన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ వేర్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైనా ఎవరు బ్రోకర్స్ ట్రేడర్స్ డిపాజిటర్స్ ఆర్ ఫండ్స్ విత్ ద ఎలక్ట్రానిక్ ఆర్ డిపాజిట్ పార్టిసిపెంట్స్ బిఫోర్ ద సెటిల్మెంట్ డేట్. సెటిల్మెంట్ డేట్ ముందు ఎవరైతే ఉన్నారో దాన్ని ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో ఆ ప్రాసెస్ ని పెయిన్ అని. సో ఏంటి సెక్యూరిటీస్ పెయిన్ అంటే, ఇన్ ద కాంటెస్ట్ ఆఫ్ సెక్యూరిటీస్ ట్రేడింగ్ సెక్యూరిటీస్ పెయిన్ ఇన్వాల్వ్ డెలివరింగ్ ద షేర్ ఆర్ సెక్యూరిటీస్ సోల్డ్ బై ద ట్రేడర్ టు ద క్లియరింగ్ హౌసెస్ ఆర్ డీపీ. సో క్లియరింగ్ హౌస్ కానీ డిపాజిటరీ పార్టిసిపెంట్ కానీ ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇక్కడ ఫండ్స్ పేయిన్ ఇన్వాల్వ్స్ డిపాజిటింగ్ ద రిక్విజిట్ ఫండ్స్ విత్ ద క్లియరింగ్ హౌస్ ఆర్ డీపీ టు సెటిల్ ద పర్చేజెస్ ఆఫ్ సెక్యూరిటీస్. ట్రేడర్స్ నీడ్ టు ఎన్జూర్ దట్ దే హావ్ సఫిషియంట్ ఫండ్స్ ఇన్ దేర్ ట్రేడింగ్ అకౌంట్ టు కవర్ ద కాస్ట్ ఆఫ్ ద సెక్యూరిటీస్ పర్చేజ్డ్. సో ఎందుకు ఇలా అంటే, ఇప్పుడు మనకి వాళ్ళు ఫెసిలిటీ కల్పిస్తున్నారు కాబట్టి, ఇప్పుడు మనం నేను అమ్ముతున్నాను నువ్వు కొనుక్కున్నావు, మరి ట్రాన్సాక్షన్ జరగడానికి వాళ్ళకి కూడా కొన్ని ఛార్జెస్ ఉంటాయి కదా, అలాగే వాళ్ళు చేయడానికి నీ దగ్గర నిజానికి సెక్యూరిటీస్ ఉండాలి కదా. సో వీటి గురించి క్లారిటీ కోసం, కన్వీనియన్స్ కోసం, ఒక ట్రేడింగ్ డేకు ముందు జరిగే దాని ప్రాసెస్ నే పే ఇన్ అని అన్నారు. అంతే, వెరీ సింపుల్. అండర్స్టాండ్ ఫర్దర్ కాన్సెప్ట్. సో టైమింగ్ ఏంటి, పే ఇన్ యూజువల్లీ అకర్స్ ఆన్ బిఫోర్ ఆన్ ఆర్ బిఫోర్ ద సెటిల్మెంట్ డేట్ స్పెసిఫైడ్ బై ద ఎక్స్చేంజ్ ఆర్ రెగ్యులేటరీ అథారిటీ. ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ స్టెప్ ఇన్ ద సెటిల్మెంట్ ప్రాసెస్ టు ఎన్జూర్ దట్ సెక్యూరిటీస్ అండ్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ సెటిల్మెంట్. చెప్పాం కదా, సెటిల్మెంట్ కి సెక్యూరిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి అని మన బ్యాంక్ కానీ మన డీమ్యాట్ అకౌంట్ కంట్రోల్ చేస్తుంది కానీ వాళ్ళు క్లారిటీగా ఉండాలి, అదే ఉద్దేశం. అర్థమైంది కదా. ఇప్పుడు పేఅవుట్ అండి అంటే చూద్దాం. పేఅవుట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ వేర్ ద క్లియరింగ్ హౌస్ ఆర్ డీపీ డిస్ట్రిబ్యూట్స్ సెక్యూరిటీస్ ఆర్ ఫండ్స్ టు మార్కెట్ పార్టిసిపెంట్స్ ఆఫ్టర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ట్రేడ్స్. ఓకే, ఏంటంట, క్లియరింగ్ ప్రాసెస్ ఆర్ డీపీ డిపాజిటరీ పార్టిసిపెంట్ ప్రాసెస్, ఇది కూడా ఏం చేస్తే పేఅవుట్ డిస్ట్రిబ్యూట్ సెక్యూరిటీస్ ఆర్ ఫండ్స్ టు మార్కెట్ పార్టిసిపెంట్స్ ఆఫ్టర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఆర్డర్స్. నేను అమ్ముతున్నాను, మరి ఎవరొకరు కొనాలి కదా, ఆ కొనే వాళ్ళకి అప్పగించేదంటే పేఅవుట్ అన్నారు. పే ఇన్ నా దగ్గర తీసుకోవడం, ఓకే, ఆ ప్రాసెస్ చేయడం, వాళ్ళకి ఇచ్చేయడం, పేఅవుట్. వెరీ సింపుల్. అండర్స్టాండ్? ఇంకా ఈజీగానే ఉంటుంది. ఇకపోతే తర్వాత కాన్సెప్ట్ మనకి బ్యాడ్ డెలివరీ అండ్ షార్ట్ డెలివరీ. సో బ్యాడ్ డెలివరీ తర్వాత మీరు గుర్తుపెట్టుకుని మీకు బాగా గుర్తొచ్చేది గుడ్ డెలివరీ అని అంటారు. ఇక మన స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ లో గుడ్ డెలివరీ లేదు. సో బ్యాడ్ డెలివరీ ఉంది, తర్వాత షార్ట్ డెలివరీ ఉంది. సో ఇక్కడ వెరీ సింపుల్. ఇక్కడ ఇదేంటి, మళ్ళీ కొత్తగా బ్యాడ్ డెలివరీ గుడ్ డెలివరీ ఉంది అని మీరేమి అనుకోవద్దు. ఈ జరిగే ప్రాసెస్ ని నేను అమ్ముతున్నాను కొంటున్నాను, ఇది సక్రమంగా జరిగితే డెలివరీ, ఓకే, సరిక్రమంగా ప్రాసెస్ జరిగింది అని అర్థం, అంతే కదా. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్. బ్యాడ్ డెలివరీ అంటే ఏంటి, నా అమ్మకం ప్రక్రియ సరిగ్గా జరగలేదు, అందులో ఫాల్ట్ ఉంది, డిఫాల్ట్ ఉంది, ఒక కొన్ని తప్పులు ఉన్నాయి, ఇలాంటి దాని గురించి సంబంధించిందే బ్యాడ్ డెలివరీ. అండర్స్టాండ్? ఇప్పుడు మనము క్లియర్ గా చదువుకుంటే ఇంకా మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇంకొంచెం క్లియర్ గా అర్థం అవుతుంది. సో బ్యాడ్ డెలివరీ అంటే ఏంటంటే, బ్యాడ్ డెలివరీ రిఫర్స్ టు ద సిచ్యువేషన్ వేర్ ద సెక్యూరిటీస్ డెలివర్డ్ బై ద సెల్లర్ టు ద బయర్ డ్యూరింగ్ ద సెటిల్మెంట్ ప్రాసెస్ ఆర్ ఫౌండ్ టు బి ఇన్కరెక్ట్, ఓకే, డిఫెక్టివ్ ఆర్ అన్యాక్సెప్టబుల్. అవి తప్పు ఉన్నాయి, డిఫెక్ట్ ఉన్నాయి, ఓకే, అలాగే అన్యాక్సెప్టబుల్, మనం యాక్సెప్ట్ చేసేదానికి లేదు, ఓకే, దానికి ఇలా ఉంటే కనుక దాన్ని బ్యాడ్ డెలివరీ అంటారు. అండర్స్టాండ్? వెరీ సింపుల్. నేను అమ్ముతున్నాను అంటే నేను ఏదో మోసం చేస్తున్నాను అనేదన్న కనుక్కుంటే దాన్ని బ్యాడ్ డెలివరీ అంటారు. అవి దానికి కారణాలు ఏముంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ మ్యాచ్ ఆర్ ఇన్కరెక్ట్ షేర్ సర్టిఫికేట్స్. నేను అమ్ముతున్న దానికి నేను ఇచ్చిన దానికి సంబంధం లేదు, మిస్ మ్యాచ్ అయింది, అదొకటి. అలాగే డ్యామేజ్ ఆర్ మ్యూటిలేటెడ్ సర్టిఫికేట్ షేర్స్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఓకే, డాక్యుమెంట్స్ డ్యామేజ్ అయినాయి, ఎలక్ట్రానిక్ ఫామ్ లోనే డ్యామేజ్ అయినాయి, ఓకే, సమ్ ఫౌండ్ ది ఏదో కనుక్కున్నారు, ఓకే, అత మిస్సింగ్ అయినాయి అందులో డాక్యుమెంట్ లో, పార్ట్ ఏ పార్ట్ బి అలా ఉన్నప్పుడు కొంత మిస్ అవ్వడము. అలాగే
సర్టిఫికెట్ల మీద ఫోర్జరీ జరిగింది, ఫోర్జ్డ్ ఆర్ కౌంటర్ ఫెయిట్ షేర్ సర్టిఫికెట్స్, ఇలాంటి కారణాలు అవ్వచ్చు. ఓకే, బ్యాడ్ డెలివరీ కావడానికి ఇప్పుడు మనం చెప్పినటువంటి కారణాలు అయి ఉండొచ్చు. మరి కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి బ్యాడ్ డెలివరీ వల్ల, కాన్సిక్వెన్సెస్ ఏముంటాయంటే కనుక, ఇట్ కెన్ లీడ్ టు డిలేస్ అండ్ కాంప్లికేషన్ ఇన్ ద సెటిల్మెంట్ ప్రాసెస్. అంతే కదా, మనం ఒక స్థలం కొనుక్కుంటున్నాము, దానికి సంబంధించి ఎన్నో చూస్తాం మనం, అలాగే షేర్స్ కూడా అంతే కదా. ఇలాంటివి అనుకున్నప్పుడు ప్రాసెస్ ఏమవుతుంది, డిలే అవుతుంది. ఇట్ మే రిజల్ట్ ఇన్ ద రిజెక్షన్ ఆఫ్ ది డెలివరీ బై ద బయర్ ఆర్ ద క్లియరింగ్ హౌస్ రిక్వైరింగ్ ద సెల్లర్ టు రెక్టిఫై ద ఇష్యూ అండ్ రీడెలివర్ ద సెక్యూరిటీస్. మళ్ళీ డెలివర్ చేయమని మనం అడగడం జరుగుతుంది. అండర్స్టాండ్? రెజల్యూషన్ ఏంటి, టు రిజాల్వ్ బ్యాడ్ డెలివరీ ద సెల్లర్ నీడ్ టు రెక్టిఫై ద ఇష్యూ అండ్ రీడెలివర్ ద సెక్యూరిటీస్ ఇన్ ప్రాపర్ ఫామ్. అంతే కదా, సరిగ్గా చూసుకొని మళ్ళీ పంపించాలి. దిస్ మే ఇన్వాల్వ్ ఆప్టైనింగ్ రీప్లేస్మెంట్ షేర్ సర్టిఫికేట్స్, కరెక్టింగ్ డాక్యుమెంట్స్ ఎర్రర్స్ ఆర్ అడ్రసింగ్ అండ్ అదర్ డిస్క్రిపెన్సీస్ ఐడెంటిఫైడ్. అండర్స్టాండ్? ఇది బ్యాడ్ డెలివరీ గురించి. ఇకపోతే మనకి ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే షార్ట్ డెలివరీ. ఏంటి షార్ట్ డెలివరీ, ఆ పేరే చెప్తుంది, కొంచెం డెలివరీ అవ్వడం. అంటే ఏంటి కొంచెం అంటే ఏంటి, ఎస్ కరెక్టే, ఈ ప్రాసెస్ లో సగం కనుక జరిగితే చూద్దాం డెఫినేషన్. షార్ట్ డెలివరీ అక్కర్స్ వెన్ ద సెల్లర్ ఫెయిల్స్ టు డెలివర్ ద ఫుల్ క్వాంటిటీ ఆఫ్ సెక్యూరిటీస్ సోల్డ్ టు ద బయ్యర్ డ్యూరింగ్ ద సెటిల్మెంట్ ప్రాసెస్. షార్ట్ డెలివరీ అంటే కొంచెం, అంటే పూర్తి అవ్వలేదు మొత్తం. సో మొత్తము పంపించకుండా ట్రాన్సాక్షన్ జరిగినట్టే దాన్ని షార్ట్ డెలివరీ అంటాం. మరి దీని కారణాలు ఏమై ఉండొచ్చు అంటే కనుక, మనకి ఇక్కడ మూడు కారణాలు ఉన్నాయి. అవి ఇన్సఫిషియంట్ ఇన్వెంటరీ, ఓకే, మన దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీస్ తక్కువ అవ్వడము, సరిపోకపోవడము, అలాగే ఎర్రర్ ఇన్ క్యాలిక్యులేటింగ్ రికార్డింగ్ ద క్వాలిటీ ఆఫ్ సెక్యూరిటీస్, అలాగే ఇంటెన్షనల్ కానీ అన్ఇంటెన్షనల్ కానీ బై మిస్టేక్ అయి ఉండొచ్చు. ఇలాంటి సందర్భంలో ఏమవుతుంది, అది షార్ట్ డెలివరీ అవుతుంది. అంటే పూర్తిగా సెటిల్మెంట్ అవ్వదు, పూర్తిగా నా 50 సెక్యూరిటీలు అమ్ముతానని అని అన్నాను కానీ నేను 27 ఇచ్చా, మిగతాది నేను నాకు మేబీ నేను నాకు తెలిసి కానీ తెలియక కానీ తప్పు జరిగి ఉండొచ్చు, కాదు నా దగ్గర స్టాక్ లేవడి ఉండొచ్చు, నా దగ్గర ఒక 25 ఉన్నాయి, నేను 50 అనుకుంటున్నాను. ఓకే, అలాంటి సందర్భంలో జరిగేదే షార్ట్ డెలివరీ అంటారు. సో షార్ట్ డెలివరీ వల్ల ఏమవుతుంది, షార్ట్ డెలివరీ కెన్ లీడ్ టు ద డిస్క్రిప్షన్ అండ్ ఫెయిల్యూర్స్ ఇన్ ద సెటిల్మెంట్ ప్రాసెస్ కాజింగ్ ఇన్కన్వీనియన్స్ అండ్ ఫైనాన్షియల్ లాసెస్ టు ద బయ్యర్. ఇట్ మే రిజల్ట్ ఇన్ ద పెనాల్టీ పడుతుంది నాకు, ఓకే ఫైన్ పడుతుంది, లేకపోతే అదర్ డిసిప్లినరీ యాక్షన్స్, ఏదైతే సెబీ నిర్ణయించిందో దాని ప్రకారం నా డిపాజిటరీ పార్టిసిపెంట్ నా మీద యాక్షన్ తీసుకుంటారు షార్ట్ డెలివరీ జరిగింది. ఓకే, సో దీనికి రిజల్యూషన్ ఏంటి, రిజాల్వ్ ద షార్ట్ డెలివరీ, ద సెల్లర్స్ నీడ్ టు డెలివర్ ద రిమైనింగ్ క్వాంటిటీ ఆఫ్ సెక్యూరిటీస్ టు ద బయర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ద రెక్టిఫికేషన్ కోసం ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 3, దీన్ని నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాము. సో యాజ్ ఆఫ్ నౌ మనము డిస్కస్ చేసింది ఏంటంటే, ఒకసారి రివిజన్ చేసినట్లయితే, షార్ట్ డెలివరీ అంటే చెప్పండి పూర్తిగా అమ్మకుండా కొంతమేరకు మాత్రమే అమ్మడం, అది ఇబ్బంది కలుగజేస్తుంది. బ్యాడ్ డెలివరీ అంటే అసలు మనం చేసిన ట్రాన్సాక్షన్ మిస్లీడ్ అవ్వడము, తప్పులు కనిపెట్టడము. అండర్స్టాండ్? పేఅవుట్ అంటే డీమ్యాట్ అకౌంట్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఒకళ్ళు అమ్మితే అమ్మిన వాడు పే ఇన్ అవుతుంది, కొనుక్కున్న వాడికి పే అవుట్ అవుతుంది. అండర్స్టాండ్? పే ఇన్ పే అవుట్ నేర్చుకున్నాను. అండర్స్టాండ్? డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, డీమ్యాట్ అకౌంట్ కి ఫిజికల్ సెటిల్మెంట్ కి తేడా చూసాం. డీమ్యాట్ సెటిల్మెంట్ ఫిజికల్ సెటిల్మెంట్ గురించి చూసాము. దానికన్నా ముందర అసలు డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, అది ఎలా ఓపెన్ చేస్తారు, అది ఎలా ఆపరేట్ అవుతుంది, దాని ఫీచర్స్ అవి చూడడం జరిగింది. అంతకుముందు మనకి అవైలబుల్ గా ఉన్నటువంటి ఎంసీఎక్స్ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా గురించి, అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి, అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ గురించి మనం క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది. అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్ నెక్స్ట్ సెషన్ లో మనం చెప్పుకుంటాం. రైట్.